श्री माता श्री महाराज्ञे श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुज्यता ओं श्रीमात्रे नमः। श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु संवत्सर फलालु ఎలా ఉన్నాయి అనే విషయాన్ని విశ్లేషించుకుందామా? కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏమిటంటే, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 14 ఆదాయం 2 వ్యయం, అంటే బ్రహ్మాండంగా డబ్బులు ఉంటాయి, చక్కగా స్థిరాస్తులు చరాస్తులు బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు. ఆ తర్వాత రాజపూజ్యం వారు అవమానం వారు అంటే రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి, కానీ భయం ఏమీ లేదు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళని చూసినట్లయితే పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి అనుకుందాం. ఈర్ష్య పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి, జాగ్రత్తగా ఉండండి. ఈర్ష్య మాత్రం మీకు ఎక్కువగా ఉంది, ఎందుకంటే రాజపూజ్యం ఎంత ఉందో కీర్తి ప్రతిష్టలు ఎంత వస్తాయో అంత ఈర్ష్య అంత విమర్శ అంత రకరకాలైనటువంటి మాటలు పడేటటువంటి యోగం మీకుంది, జాగ్రత్త. ఆ తర్వాత అకాల ధనయోగం ఉంటుందండి. మీరు ఏం పట్టినా సరే బంగారం అంటాం కదా, ఆ టైం ఇప్పుడు మీది. కర్కాటక రాశి వారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండండి, మీ అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు అష్టమంలోకి వెళ్ళడం వలన ఇబ్బందులు ఉంటాయి. గురువు అష్టమంలోకి వెళుతున్నాడు సంవత్సరం మొదట్లో, సెప్టెంబర్ 14 వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. 14 తర్వాత సెప్టెంబర్ 14 తర్వాత నవంబర్ 21 వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 21 నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఒక విధంగా ఉంటుంది. శని భగవానుడు సువర్ణమూర్తి కాబట్టి ఏమీ పర్వాలేదు, ఏమీ బెంగపెట్టుకోకర్లా. సప్తమంలో 5 నెలల 10 రోజులు గురుడు వక్రగతి సంచారం చేస్తాడు. ఆ తర్వాత దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు మీకు కలుగుతాయి. అందువల్ల ఇబ్బందులు కలిగినప్పుడు బెంగపెట్టుకోకుండా ఇంకా పట్టుదలతో ముందుకు సాగండి. కేతు పంచమంలో ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఏమిటి అనేది నేర్పిస్తాడు. ఏ విధంగా భగవంత్ జ్ఞానం చేసుకోవాలి, ఆధ్యాత్మిక తత్వం వైపు అడుగులు వేయాలన్నది కేతువు మనకి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా అష్టమ గురువు వలన కూడా ఇబ్బందులు ఆటంకాలు ఉంటాయండి. కారణం ఏమిటంటే, గురువు చూస్తే అష్టమంలోకి వెళ్ళి ఉన్నాడు కదా, అందువల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సెప్టెంబర్ 14 వరకు, మళ్ళీ నవంబర్ 21 వరకు, సెప్టెంబర్ 14 నుంచి బాగుంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు కాబట్టి అయినా కళత్ర స్థానంలోకి ఏం పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి సెప్టెంబర్ 14 వరకు కొంచెం ఇబ్బందులు, ఆ తర్వాత మళ్ళీ ధనాదాయం అన్నీ బాగుంటాయి. ఆ విషయంలో ఏం లేదు సుమా, పన్ను గవాబా అవ్వకపోతే మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏంటంటే, పుణ్యార్జన బాగుంటుంది, విదేశాలు వెళదాం అనుకున్న వాళ్ళు విదేశీయానం చేస్తారు, అన్నీ శుభవార్తలే మీకు. ఆ తర్వాత ఏంటంటే, ఆటంకాలు అన్నీ కూడా మనము పూర్తిగా ఎదిరించాలంటే ఎదుర్కోవాలంటే గురుచరిత్ర పారాయణం, తర్వాత మిఠాయి ఉండలు 40 మిఠాయి ఉండలు వినాయకుడికి పూజ చేసి మనకు బుధవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి పెట్టడం చెప్పదగిన సూచన, శనగపిండితో చేసిన మిఠాయి. ఆ తర్వాత గురుచరిత్ర పారాయణ చేయడం నిత్యము కూడా మీకు చాలా చాలా మానసికమైనటువంటి శక్తి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. గురువారం బాబా దర్శనం చేసుకోండి, శనగలు దానం చేస్తూ ఉండండి. వీలైనంత వరకు గోమాతకు పెట్టండి, శనగలు బియ్యము బెల్లము కలిపి గోమాతకు పెట్టడం చెప్పదగిన సూచన. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు వచ్చేటటువంటి విషయాలు ఉన్నాయి. తర్వాత ఏమిటంటే, జలవిహారాలు చేస్తారు, ఓడ మీద పెడతారు, అంటే ఏమిటి, షిప్ మీద వెళ్ళేవి ఉన్నాయి, స్టీమర్ మీద వెళ్ళేవి ఉన్నాయి, అందువల్ల జలవిహారాలు ఉన్నాయి మీకు. ఆ తర్వాత స్వదేశాలకి విదేశాలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సముద్ర ప్రయాణం ఉంది, స్థిర ఆస్తులు కూడా మీరు కొనే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇంకా ఏమిటంటే కనుక, మీకు మాటకు విలువ పెరుగుతుంది, మీ మాటని అందరూ కూడా గౌరవిస్తారు, పేరు ప్రతిష్టలు వస్తాయి, మాటకు విలువ కూడా సంఘంలో పెరుగుతుంది. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య కొంచెం సహకారము కాస్త అలా అలా ఉంటుంది మొట్టమొదట, తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని పూర్తిగా గౌరవించే పరిస్థితి కూడా ఈ సంవత్సరం మధ్య కాలంలో మీకు ఏర్పడుతుంది. ఆ తర్వాత 10 మందిలోని కూడా చాలా మంచి కీర్తి ప్రతిష్టలు మీకు పెరుగుతాయి. రాహువు లాభస్థాన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, రాజకీయంలో, వృత్తిల్లో, ఉద్యోగ అందరికీ కూడానండి. అంటే ఏమిటి, రాహువు లాభస్థాన పరిధి అంటే లాభంలో ఉండడం వల్ల రాశికి, అంటే మీ యొక్క వ్యక్తిగత జన్మ నక్షత్రాన్ని కుండలిని నేను పట్టుకొని చెప్పడం లేదు,
संवत्सर यानानिकी एला उंदी प्लवनाम संवत्सरं अंटे गनुक मीकु अन्नि विधाल आर्थिकंगा ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో డాక్టర్లు లాయర్లు చిన్న చిన్న వృత్తుల వారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు రాజకీయంగా నాయకులు మంచి పదవి పొందుతారు అదేవిధంగా ఉద్యోగస్తులకి మంచి పదోన్నతి ఉంటుంది ట్రాన్స్ఫర్లు ఉంటాయి విదేశీయానాలు చేస్తారు పిల్లలు విద్యలో కూడా చురుకవుతారు అన్ని రకాల మంచివిగలు కనబడుతున్నాయి అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే శత్రువులు అనేవాళ్ళు మీకు ఉన్నారు జాగ్రత్త బురద చల్లేటటువంటి విమర్శలు చేస్తారు అందువల్ల ఆచితూచి వ్యవహారం చేసుకోవడం చెప్పదగిన సూచన కేతుగ్రహం వల్ల మనకి ఏంటంటే చిన్న చిన్న అంటే ఒక కేతుగ్రహం మనకి చూస్తేనేమో కర్కాటక రాశి వారికి కేతుగ్రహ సంచారం మనం ఆలోచించినట్లయితే గనక మనకి సష్టమ స్థానంలో ఉన్నందువల్ల కొంచెం అణగదొక్కాలను చూసేవాళ్ళు కూడా కనపడుతున్నారు అందువల్ల ఉలవలు బెల్లము ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే గనక మనకి కుష్మాండము ఇవన్నీ కూడా గోమాతకి ఏమో ఉలవలు బెల్లము తినిపించి ఆ తర్వాత కుష్మాండము ఆ తర్వాత వెండి నాగ పడగ తీసుకుని మీరు ఎవరికైతే విప్రోత్తముడికి స్వయంపాక దానం చేస్తారో ఉగాది నాడు మీకు అన్ని విధాల ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గురువు గురించి గురువు యొక్క ధ్యానంలో ఉండండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని గురువుకి సంబంధించినటువంటి జపాలు కూడా చేయించుకోవడం చెప్పదగిన సూచన ఉండనా మరి నమస్తే.